నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో జానీ మాస్టర్ మీద ఒక కేసు వచ్చింది కదండి, అంటే తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద చాలాసార్లు లైంగికంగా వేధించారని చెప్పేసి ఆవిడ కేసు పెట్టారు కదా, సో అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీళ్ళని అనాలి, జానీ మాస్టర్ గురించి తర్వాత మాట్లాడదాం. పలుమార్లు అంటే ఎప్పటి నుంచో లైంగికంగా వేధింపులు చేస్తుంటే ఒక్కసారిగా చాలా ఏళ్ళ తర్వాత రాకండి బయటికి, వెంటనే వచ్చేసేయండి, తప్పే ఉంది, అంతే కదా. స్టార్టింగ్లో అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, పాపం మా అమ్మాయిలు అవకాశాల కోసం ఇండస్ట్రీకి వస్తారు. ఇప్పుడు అద్దంలో మొహం చూసుకొని గోడ దూకే వాళ్ళు కొంతమంది ఉంటే డ్యాన్స్ టాలెంట్తో వచ్చి సైడ్ డ్యాన్సర్గా ఉంటూ కార్డు కోసం ట్రై చేస్తా, ఏదైనా రియాలిటీ షోలో పనిచేసి కొత్త గొప్ప ఫేమ్ తెచ్చుకొని ఎదిగి తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వీళ్ళ దగ్గర చేరే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎదగాల ఏ రోజన్నా కొరియోగ్రాఫర్ అవ్వాలనేది వీళ్ళ కోరిక, ఏ రోజన్నా హీరోయిన్ అవ్వాలనేది వాళ్ళ కోరిక, అలా వచ్చి ఉంటారు. కాకపోతే ఏంటంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లానే వీళ్ళు ఉండిపోతారు, జూనియర్ ఆర్టిస్ట్ లాగే వాళ్ళు ఉండిపోతారు. బ్రతకడానికి చిల్లరేం ఉండవు బేసిక్గా. వాళ్ళకి లొంగిపోతుంటారు కొంతమంది అవకాశాల కోసం. సరే, అవకాశాల కోసం నువ్వు లొంగావు అంటే అది నీ మీద జాలి చూపించాలి తప్ప నిన్నేం అనలేం ఆ సిచ్యువేషన్లో, సీరియస్లీ. ఎందుకంటే ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నేను ఒప్పేంటి అనేది నీకే తెలుసు, అంతే కదా. అట్లా అని చెప్పి ఏం అనలేం. కానీ వీళ్ళు కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాడుకుంటూ ఉండడం అసలు తప్పు. చెప్పాలంటే నువ్వు బయట పెట్టకపోయినా ఏదో రకంగా ఇండైరెక్ట్గా బయట పెట్టండి. ఏమైంది, ఎప్పుడు బయటకు వస్తారు తెలుసా వీళ్ళు? ఒకనొక టైంలో వీళ్ళకి వాళ్ళకి బ్రేకప్ అయినప్పుడు బయటకు వస్తారు. ఇప్పుడు మన శ్రీరెడ్డి కూడా అంతే కదా, అవకాశాల కోసం పాపం తిరిగింది, చాలామంది రకరకాలుగా వాడుకున్నారు. లాస్ట్కి ఏదిరా బాబు అండ్ అవకాశాలు ఇస్తారేమో అని పెద్ద పెద్ద తలకాయలు అందరితో నువ్వు పెట్టుకుంది రిలేషన్. ఎదురైనా అవకాశం అని అడిగితే పోవే ఎల్ అని వాళ్ళు ఒక మాట అనేసరికి ఇంకా కట్టెలు తెంచుకుంటుంది. ఇప్పుడు ఈ పిల్లకి కూడా మేబీ అలాగే కట్టెలు ఏమైనా తెంచుకుందేమో. 21 వీళ్ళు ఎలా అంటే, కొరియోగ్రాఫర్ దగ్గర మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మీరు ఏదైనా సాంగ్ షూట్ అయ్యేటప్పుడు 1 2 3 4 5 6 7 8 అని హీరోకి హీరోయిన్కి నేర్పిస్తారు కదా, ఆ స్టెప్ ఫస్ట్ వేసి వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళని చూసి వీళ్ళని డెమో చేసి చూపిస్తారు, వీళ్ళ దగ్గరుండి చూసుకుంటారు. అలాంటి వాళ్ళు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ బాగా చేస్తారు వాళ్ళు కూడా. అంటే కొరియోగ్రాఫర్ జస్ట్ కూర్చుంటాడు, వీళ్ళకంతా నేర్పించి చెప్పేయండి అమ్మా అని చెప్పేసి స్టెప్స్ కంపోజ్ చేసి, కొన్ని కొన్నిసార్లు వాళ్ళు కూడా కొత్త స్టెప్స్ కంపోజ్ చేస్తారు. పేరు వీళ్ళది ఉంటుంది కానీ కష్టం వాళ్ళది చాలా ఉంటుంది, బోల్డ్ ఉంటుంది. ఈవెన్ కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అంతే, కొన్ని కొన్నిసార్లు వాళ్ళ ఎఫర్ట్ చాలా ఉంటుంది ఆ సినిమా పైన కానీ పేరు మాత్రం ఆ డైరెక్టర్దే ఉంటుంది, ఆ కథలో కానీ ఆ స్క్రీన్ ప్లేలో కానీ ఇలా. సరే, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకంటూ క్రెడిట్స్ ఇస్తే వాళ్ళకి అది చాలు, కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళకి వచ్చాలి. ఎందుకంటే ఇక్కడ ఇంటికి వెళ్ళలేని పరిస్థితి సక్సెస్ అవ్వకుండా, సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు ఏం చేయలేని పరిస్థితి. సో ఆ టైంలో లొంగిపోతూ ఉంటారు. కానీ ఆల్రెడీ మనం సక్సెస్ అయ్యాం కదా, వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు? నువ్వు సక్సెస్ అయ్యావు, నీకు నిజంగా లైంగిక వాంఛలో కామవాంఛలో ఉంటే ఏదో విదేశాలకు వెళ్ళి తీర్చుకురా, నీ దగ్గర అంత సొమ్ము కూడా ఉంది. అండ్ కొన్ని కొన్ని ఏరియాలలో అవి ఈ లీగల్గా కూడా పరిగణింపబడుతున్నాయి కొన్ని ఏరియాస్లలో, అటెళ్ళు. ఎందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని వేధించడం చెప్పు. సరే, ఈ రోజు అంటే నీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, ఆ పిల్ల రేపు మాపు కొరియోగ్రాఫర్ అయినప్పుడు నీకు చెప్ప బయటపెట్టదా? సరే, నీ దగ్గర మానేసి ఇంకొకరి దగ్గర జాయిన్ అయితే మాత్రం చెప్పదా? సడన్గా ఆ పిల్లకి ఏదైనా అవకాశం వస్తే మాత్రం నీ గురించి బయటపెట్టదని ఏముంది? చెప్పదేమో అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు. కానీ ఇప్పుడు ఈ పిల్లని ఎలా వాడుకున్నాడంట, 21 ఇయర్స్ ఆ పిల్లకి. అవుట్డోర్ షూటింగ్స్ ఉన్నప్పుడల్లా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఈమె మీద లైంగికంగా వేధించేవాడు. అండ్ ఇంట్లో కూడా ప్రాక్టీస్ అయిపోయింది కదా, వెళ్ళొస్తుంది, ఎందుకు పర్లేదు, ఉండు కాసేపు ఉండు కాసేపు ఉండు, అవసరమైతే ఇక్కడే పడుకో కింద రూమ్లో, ఇలాంటి వేధింపులు. ఏం చేస్తుంది ఆ పిల్ల? చూసింది ఏదో చేస్తుంటాడు, బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమె మీద ఇప్పుడు కేసు పెట్టింది కరెక్టే, అది ఈ కేసు ఎంతవరకు నిలబడుద్దో ఏంటో తెలియదు. కానీ ఆయన మీద అయితే పలు సెక్షన్ల మీద అయితే కేసు నమోదైంది, అటు అత్యాచారం కేసు మీద సెక్షన్లో నమోదైంది,
అండ్ అలాగే చంపేశారని బెదిరించడం, కొట్టడం ఇలాంటివి దాని మీద. అండ్ ఇంకో సెక్షన్ కూడా ఉంది మోసం చేశాడని చెప్పేసి. చూడాలి ఎంతవరకు వెళ్ళొద్దో కానీ అండ్ పైగా ఈయనంటావా రీసెంట్ డేస్లో జనసేనకు మద్దతు ఇచ్చి ఆ పార్టీలో చేరి బాగా ఇదయ్యాడు. ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు వాళ్ళపైన. అండ్ ఇప్పటికీ అండ్ మొన్న నేషనల్ అవార్డు వచ్చింది ఇంకా చెప్పాలి అనుకుంటే. లాస్ట్ ఇయర్ మన అల్లు అర్జున్కి వచ్చినట్టు ఈయనకి నేషనల్ అవార్డు వచ్చింది. మళ్ళీ దాని మీద రచ్చ చేశారు, అల్లు అర్జున్కి అవార్డు వచ్చిన తర్వాత జానీ మాస్టర్కి శుభాకాంక్షలు తెలపలేదు ఏంటో అని. పాపం ఆయన కూడా మొన్న మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఆ ఈవెంట్లో చెప్పాడు, జానీ మాస్టర్ గారు నాకు మంచి స్టెప్పులు నేర్పించారు, ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని. ఏదేమైనప్పటికీ ఇదైతే కొంచెం క్లిష్టమైన పరిస్థితే. ఈయన గతంలో కూడా 2015లో కూడా ఇలాగే వేధిస్తే 2019లో అతనికి శిక్ష పడింది. 4 ఏళ్ల తర్వాత 6 నెలల శిక్ష పడింది, 6 మంత్స్ జైల్ శిక్ష విధించారు. 2015 కేసు అది, 4 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు మళ్ళీ అలాంటిదే ఆరోపణ. ఏంటో మనుషులు అసలు, డబ్బు బాగానే ఉంది, నీకు నిజంగా ఏదైనా ఇట్లాంటి కోరికలు ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తీర్చుకో. ఇంకా చెప్పాలి అంటే అలాంటి వాళ్ళు కూడా మొన్న కోల్కట్టా కేసు అయినప్పుడు వేష్యలు బయటకు వచ్చి ఏమన్నారు, మీకు ఎట్లాంటి కోరికలు ఉంటే మా దగ్గర రండరా, మీరు 20 రూపాయలు ఇచ్చినా మేము మీకు సహకరిస్తాం, కానీ పాపం చదువుకున్న అమ్మాయిల జోలికి వెళ్ళకండి అన్నాడు. పబ్లిక్ గా వచ్చి వాళ్ళందరూ కూడా చెప్పారు, కనీసం ఆ విషయం ఇలాంటి వాళ్ళకి తెలిసినా సిగ్గు వస్తుందేమో. అయినా కూడా సిగ్గు రాకపోతే ఎవడేం చేస్తాడు. థ్యాంక్ యూ సార్.